బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కోటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరు చెప్పి ప్రజలను నమ్మించి తీవ్రంగా మోసం చేసిందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజనధర ఫైర్ అయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గ్రామ సేవలను అభివృద్ధి చేస్తామని కోటమి ప్రభుత్వం చేపట్టిన పల్లె పండగ కార్యక్రమం దండగమారిన కార్యక్రమాన్ని రాజనధర తీవ్రంగా విమర్శించారు. కోటమి ప్రభుత్వం సామాన్య ప్రజలను నెట్టేట ముంచిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తూ మంత్రి లోకేష్ సన్నిహితులే రాజ్యాంగేతర శక్తులుగా మారి రాష్ట్రంలో విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. పల్లె పండగ పేరుతో హడావిడి చేస్తూ పల్లె ప్రగతికి పాటలు వేస్తామని రూపురేఖలు మార్చివేస్తామని చెబుతున్న ఈ నాయకులు చేసేదేమీ లేదని ఇదంతా దండగని ఎద్దేవా చేశారు. శంకుస్థాపన చేస్తున్నారు. నేనైతే పల్లె దండగా అంటాను. పల్లె దండగా ఎందుకు అంటానంటే శంకుస్థాపన చేయడానికి వేలాది మంది అధికారులు వెళ్తారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద. వారికి వచ్చే టీఏ దండగ కదా, వారికి ఇచ్చే టీఏ దండగ కదా. ఎందుకంటే పనులు జరగాలి కదా. ఇప్పుడు సారూరు మండలం ఉంది, పాచిపేట మండలి, మక్కువ మండలం ఉంది. మూడు మండలకు సుమారు 12 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చాను. అప్పుడు అనేక పద్ధతులు ఉంటాయి, పద్ధతుల కారణంగా చేయలేకపోయాను. ఆ వర్కులే ఈరోజు కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు. ఆ పనులకి చిన్న వర్కుల గురించి నేను చెప్తున్నాను, 12 కోట్లు అనేది. ఇంకా పెద్ద వర్కులు ఉన్నాయి, 100 కోట్ల రూపాయల వర్కులు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు మక్కువ సాలూరు రోడ్డు ఉంది, దాన్ని చూపించి ఓట్లు దండుకున్నారు కదా ఆరోజు ఈ గిరిజన శాఖ మంత్రి గారు కూడా. మరి దాని గురించి ఎందుకు 56 కోట్ల రూపాయలు సైజ్ మంజూరై ఉన్నది, సగం రోజు చేసి వదిలేసాం మేము కాంట్రాక్ట్ ముందుకు రాక. దాని గురించి చూడొచ్చు కదా. ఆ రోజు దాని గురించి 100 సార్లు విమర్శలు చేశారు గిరిజన శాఖ మంత్రి గారు ఇక్కడ. మరి ఆ రోడ్డు గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించారు? 56 కోట్లు అప్పుడే మేము మంజూరు చేసి ఉన్నాం. అలాగే శివరాంపురం ముహూర్తంకి అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి 100 సార్లు మమ్మల్ని గురించి, మా ప్రభుత్వం గురించి విమర్శలు చేశారు గిరిజన శాఖ మంత్రి గారు. మరి శివరాంపురంకి 5 కోట్ల 95 లక్షలకి సుమారు 6 కోట్లతో నేను బ్రిడ్జి మంజూరు చేయించాను. మొన్న ఫోటో కూడా వచ్చింది, వల్లకాటికి ఒక చనిపోయిన సభని ఏ విధంగా తీసుకెళ్లి బాధపడుతున్నారు అనేది. మరి ఆ దాని మీద ఎందుకు ప్రస్తావ ఆ పని ఎందుకు ప్రారంభించడం లేదు? రాజ్యాంగేతర శక్తి, మంత్రి లోకేష్ పేరు చెప్తూ మంత్రాంగం, మైనింగ్, కాంట్రాక్టులు, పోస్టింగ్లు హవా. నేను వాళ్ళ విమర్శలకే సమాధానం చెప్తున్నాను. నేను అసలు